హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, వినేవాడుంటే చెప్పేవాడి చెవిలో క్యాబేజీలే కాదు క్యాలీఫ్లవర్ పువ్వులు కూడా పెడతాడు. అందులో జగన్ దేశముదురు అంటున్నారు. ఆయన మంత్రులైతే చెప్పాల్సిన పని లేదు. విద్యాశాఖ మంత్రి బొత్సానారాయణ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలట. అసలు నిజమేంటో జనం తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్లో ఆంధ్ర నెంబర్ 1 అని ఊదరగొట్టేస్తున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే ఆయన చెప్పింది ఎంతవరకు నిజం? నిజంగానే మనం నెంబర్ 1గా ఉన్నామా అని ఆలోచించకుండా రీట్వీట్లు చేశారు మన మంత్రులు. అబద్ధాన్ని నిజం చేయాలంటే అవుతుందా? నిజం నిప్పు లాంటిది, దాచేస్తే దాగదు. చేసేది గోరంతా, చెప్పేది కొండంతా అని జగన్ సర్కార్ పనితీరుపైన విమర్శలు పడుతున్నాయి. కేరళను అధిగమించి దేశంలోనే అగ్రస్థానంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ అంటూ జగన్ మీడియా ప్రచారం చేసింది. కేరళ 36.5%, ఏపీ 38.50% డెవలప్మెంట్ అంటూ ప్రచారం చేసింది. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్ట్ ఫిబ్రవరి 2023 ప్రకారం ఏపీ కేరళని దాటడం కాదు, బీహార్ వెనకే ఉన్నాం. అంటే ఎంత దారుణంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అసలు నిజం ఏంటంటే, యాక్సెస్ టు ఎడ్యుకేషన్లో ఏపీ 26వ స్థానంలో ఉంది. ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏపీ ర్యాంకు 24వ ఉంది. ఇక బేసిక్ హెల్త్లో ఏపీ ర్యాంక్ ఎంతో తెలుసా? 21. ఎడ్యుకేషన్ గవర్నెన్స్లో ఏపీ ర్యాంకు 23. ఇక మేము పిల్లలకు అంతర్జాతీయంగా పాఠాలు చెప్తున్నామని చెప్పే జగన్ మంత్రులు సాధించిందేంటో తెలుసా? లెర్నింగ్ అవుట్కమ్స్లో ఏపీ ర్యాంకు 30. నాడు నేడు అంటూ ఊదరగొడుతున్న డెవలప్మెంట్ ఇది. గ్లోబల్ ప్రచారం అంటూ విపక్ష టీడీపీపై విరుచుకుపడే వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో గ్లోబల్కి 100 రెట్లు ఎక్కువని చెప్పాలి. నిజం నిప్పు లాంటిది, మనం దాచాలంటే మనమే కాలిపోతామని జగన్కి ఎప్పుడు తెలుస్తుందో మరి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.